రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ చౌక్ వద్ద సుతారి కార్మిక సంఘం ఆధ్వర్యంలో గృహ అవసరాల కొరకు ఇసుకను అనుమతించాలని వేములవాడ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇసుక అనుమతించకపోవడంతో ట్రాక్టర్ యజమానులకు పనులు లేక సుతారికి కార్మికులకు గత 20 రోజుల నుండి పని లేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ఇసుకను అనుమతించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ చౌక్ దగ్గర గత 10 రోజుల నుంచి ట్రాక్టర్ యజమానులు కానీ కార్మికులు కానీ ఇసుక గురించి ప్రైవేటు ఇసుక కాంట్రాక్టర్ కానీ స్థానిక అవసరం కొరకు 20 రోజులు 15 రోజుల నుంచి ఇసుక గురించి ఇవ్వాలంటే అదే పతబండి సిద్ధిలా చూసుకుంటే కేటీఆర్ గారు ఎందుకంటే ఒక వాళ్ళు కట్టిన పనులతో ఇసుకను ఇవ్వడం జరుగుతుంది. అదే మన తలవప్పు సముద్రం పెట్టుకొని మన పక్కపోటీ గెస్ట్ హౌస్ కాడ ఈ ఎమ్మెల్యే గారు దానికి అవసరం మంచి వారికి దీని మీద నిరసన తెలుపుకుంటూ వెళ్ళాలి. ఒక్కరోజు చేస్తున్నాం ఎవరి పట్టణంలో కార్మికులు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా కార్మికులు అందరం పనులు పనిచేసి రోడ్ల మీద భిక్షాటన చేసే కార్యక్రమం వచ్చింది కాబట్టి రోడ్ల మీదనే ఇలా నిరసన చెప్తున్నాం. దీనికి అనుమతి ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున అమరా నిరోధిక సిద్ధమని చెప్పి కోరుకుంటాను.